అందరికీ నమస్కారం. నా పేరు లలిత. బాపట్ల విస్తరణ శిక్షణ కేంద్రంలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. ఇంతకుముందు మీరు గత సెషన్లో 73వ రాజ్యాంగ సవరణకు ముందున్న పరిస్థితులు, పంచాయతీరాజ్ వ్యవస్థల్లో ఉన్న లోటుపాట్లు, దాన్ని సవరించడానికి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థలో వచ్చిన మౌలికమైన మార్పులు గురించి వినడం జరిగింది. అలాగే గ్రామ పంచాయతీ పరిపాలనా వ్యవస్థలో విప్లవాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ గురించి కూడా ఇలా మాత్రంగా తెలుసుకోవడం జరిగింది. ప్రస్తుత సెషన్లో గ్రామ పంచాయతీ పరిపాలనలో అమల్లో ఉన్న చట్టం, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 గురించి మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం స్థానిక ప్రభుత్వాలుగా పరిణతి చెందుతున్న స్థానిక పరిపాలనా సంస్థలను 73వ రాజ్యాంగ స్ఫూర్తితో వచ్చిన మౌలిక మార్పులకు అనుగుణంగా రూపొందించడం జరిగింది. ఈ చట్టానికి ముందు ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ చట్టం 1964, 1986 మండల పరిషత్ మరియు జిల్లా ప్రణాళిక అభివృద్ధి సమీక్ష మండలాల చట్టం, అలాగే ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల సంస్కరణ చట్టం అమల్లో ఉండేది. ఈ చట్టం స్థానంలో కొత్తగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే రూపొందించబడి 15/4/94 తేదీన రాష్ట్రపతి అనుమతి కొరకు పంపించడం జరిగింది. 21/4/1994 తేదీన భారత రాష్ట్రపతి ఆమోదం పొందింది. ఈ చట్టం ఆంధ్రప్రదేశ్ రాజపత్రం 4వ అసాధారణ భాగంలో ప్రచురితమైంది. ఈ చట్టాన్ని 1994 13వ చట్టంగా పేర్కొనడం జరుగుతుంది. ఈ 13వ చట్టం గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు మరియు జిల్లా పరిషత్ను ఏర్పాటు చేయుటకు, అందుకు సంబంధించిన లేక అనుషంగికమైన విషయముల కొరకు నిబంధన చేయుటకై ఏర్పాటు చేయబడింది. ఈ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 30 మే 1994 తేదీన అమల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టాన్ని మనం చూసినట్లయితే దీన్ని మొత్తం 278 సెక్షన్లు ఉన్నాయి. ఈ 278 సెక్షన్ని 8 భాగాలుగా విభజించడం జరిగింది. అందులో సెక్షన్ 1, 2ని వివిధ పదకోశాలు, వాటి అర్థం గురించి వివరించారు. సెక్షన్ 1 నుంచి 147 వరకు గ్రామ పంచాయతీ సంబంధించిన అంశాలు వివరించడం జరిగింది. ఈ దానిలో సెక్షన్ 2వ అధ్యాయంలో 10 కోశాలు ఉన్నాయి. 2వ అధ్యాయంలో 3 నుంచి 14 వరకు రాజ్యాంగ ప్రకారం పంచాయతీల ఏర్పాట్లు, వాటి పరిపాలన మరియు నియంత్రణ గురించి పేర్కొనడం జరిగింది. గ్రామ పంచాయతీ విధుల గురించి, అధికారుల గురించి 45వ సెక్షన్ నుంచి ఉన్నాయి. అలాగే 3వ అధ్యాయంలో సెక్షన్ 60 నుంచి 78వ సెక్షన్ వరకు గ్రామ పంచాయతీ గల పన్ను విధింపు, వసూలు, గ్రామ పంచాయతీ నిధి ఏర్పాటు, బడ్జెట్ తయారీ మొదలు ముఖ్యమైన అధికారాల గురించి చర్చించడం జరిగినది. 4వ అధ్యాయంలో సెక్షన్ 80 నుంచి 125 సెక్షన్లు ప్రజాభద్రత, సౌకర్యము మరియు ఆరోగ్యము కొరకు గ్రామ పంచాయతీ నిర్వహించవలసిన ముఖ్య విధుల గురించి చర్చించడం జరిగినది. దీనిలో నీటి సరఫరా, పారిశుధ్యం, లైసెన్స్ మంజూరు మొదలగు విషయాలు ఉన్నాయి. ఈ 5వ అధ్యాయంలో గ్రామ పంచాయతీ సాధారణ మరియు వివిధ విషయముల గురించి చర్చించడం జరిగింది. గ్రామ పంచాయతీ 3వ 126 147 సెక్షన్లో మొత్తం గ్రామ పంచాయతీ సంబంధించిన మిగిలిన విషయాలన్నింటినీ వివరించడం జరిగింది. అలాగే చట్టంలో 3వ భాగంలో సెక్షన్ 148 నుంచి 176 వరకు మండల ప్రజాపరిషత్ ఏర్పాటు, మండల ప్రజాపరిషత్ అధికారాలు, మండల పరిషత్ బాధ్యతలు వాటి గురించిన వివరం జరగడం జరిగింది. అలాగే 4వ భాగం సెక్షన్ 177 నుంచి 199 జిల్లా పరిషత్ ఏర్పాటు, సభ్యుల నిర్ధారణ, అధికారాలు, వీటి గురించి వాళ్ళ విధులు, బాధ్యతల గురించి చర్చించడం జరిగింది. 5వ భాగంలో 200 సెక్షన్ నుంచి 234 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు, ఎన్నికల నిర్వహణ, ఎన్నికల అధికారుల నియామకం,
ఎన్నికల నేరాలు సంబంధించిన విషయాలు చర్చించడం జరిగింది. ఆరవ భాగంలో 235 సెక్షన్ నుంచి 242 వరకు రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటు విధులు బాధ్యతల గురించి చర్చించడం జరిగింది. ఈ ఎన్నికల రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు కానివ్వండి, అలాగే రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటు కానివ్వండి, 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకు పంచాయతీరాజ్ వ్యవస్థలో వచ్చిన ముఖ్యమైన మార్పులుగా మనం మళ్ళా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే 6A అనుసూచిత ప్రాంతాలు షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న పంచాయతీలకు మండల పరిషత్తులకు జిల్లా పరిషత్తులకు సంబంధించిన అంశాలను చేర్చడం జరిగింది. ఇది 1998 పెసా చట్టం అని కూడా దీన్ని పేర్కొంటూ ఉంటారు. ఈ పెసా చట్టంలో ఏంటంటే గిరిజన ప్రాంతాల్లో తప్పనిసరిగా వార్డు సభ్యుల సంఖ్య 50% కన్నా ఎక్కువ గిరిజనులకు కేటాయించబడాలి, అలాగే అన్ని మండల పరిషత్తులు సర్పంచ్ పదవులు అలాగే జిల్లా ప్రాదేశిక సభ్యులను గిరిజనులకే కేటాయించబడాలి, గ్రామ సభలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఏ నిర్ణయమైనా పెసా చట్టం ప్రకారం గ్రామ సభలో నిర్ణయించాల్సి ఉంటుంది. అలాగే 7వ భాగం సెక్షన్ 243 నుంచి 267 వరకు గ్రామ మండల జిల్లా పంచాయతీలకు సంబంధించిన ఇతర అంశములపైన వివరణలు ఇవ్వడం జరిగింది. 267 గ్రామ పంచాయతీ మండల పంచాయతీ జిల్లా పంచాయతీలో ఏదైనా వ్యతిక్రమణ జరిగినప్పుడు చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం అధికారం గురించి, అలాగే 266 లెక్కలు ఆడిట్ గురించి చర్చించడం జరిగింది. 8వ భాగం సెక్షన్ 268 నుంచి 278 సెక్షన్ 268 ఈ చట్టం యొక్క ప్రయోజనం కొరకు నియమములు చేయటం కానీ ప్రభుత్వంకు అధికారము రూల్సు బైలాసు మరియు పెనాల్టీల గురించి వివరించటం జరిగింది. ఈ చట్టంను అంకెలు చెప్పినట్లు ఉంటుంది కానీ మనం ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు గ్రామ పంచాయతీ పరిపాలన కానీ మండల పరిషత్తు అలాగే జిల్లా పరిషత్ ఏ స్థానిక సంస్థకు సంబంధించిన అంశాల గురించి ఈ చట్ట పరిధిలోనే వ్యవహరించాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీ కార్యదర్శిగా ముఖ్యంగా మనం గ్రామ పంచాయతీ చట్టం అంటే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 విస్తృతమైన పరిచయం కలిగి ఉండాలి. అవకాశం ఉన్నప్పుడు సెక్షన్ మనం ఏ దైనందిన రోజువారీ చర్యల్లో ఏ సమస్య వచ్చినా కూడా చట్ట ప్రకారమే మనం విధులు నిర్వర్తించవలసి ఉంటుంది. కాబట్టి మరొకసారి అంటే స్థూలంగా మనం గ్రామ పంచాయతీ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 278 సెక్షన్లు 8 విభాగాల గురించి మాట్లాడుకుందాం. కానీ ప్రత్యేకించి గ్రామ పంచాయతీలో అందుబాటులో ఉన్న మనకి అవసరమయ్యే సెక్షన్ల గురించి మరొక్కసారి మాట్లాడుకుందాం. ఈ దాంట్లో మొట్టమొదటి సెకండ్ పార్ట్లో ఉన్న సెక్షన్ 6 గ్రామసభ. గ్రామసభ గురించి మీ అందరికీ తెలిసి ఉంది. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం గ్రామసభకు చట్టబద్ధమైన విధిగా నిర్వహించడం జరిగింది. గ్రామసభ నిర్వహించకపోతే సర్పంచ్గా తన పదవిని కోల్పోయే అవకాశం కూడా ఉంది. అలాంటి గ్రామసభను ఇంతకు ముందు 2 సంవత్సరానికి అంటే 3వ తేదీ అలాగే 14వ తేదీ నిర్వహించేవారు. తర్వాత 4 నిర్వహించవలసిందిగా మనకి ప్రభుత్వ ఉత్తర్వులోనే ప్రస్తుతం గ్రామసభని 4 నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే సెక్షన్ 11 ఓటర్ల జాబితా ప్రచురణ. జనరల్గా సాధారణ ఎన్నికల్లో అసెంబ్లీ ఓటర్ జాబితా కానీ ఇలాంటివన్నీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు చేస్తారు. కానీ స్థానిక సంస్థలు అంటే గ్రామ పంచాయతీలు మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులు ఎన్నికలలో ఓటర్ జాబితా తయారీకి గ్రామ పంచాయతీకి కొన్ని ప్రత్యేకమైన విధులు మామూలుగా అందించడం జరిగింది. ఆ బాధ్యతలు గురించి వాటి యొక్క హక్కుల గురించి మన దాని గురించి 11వ సెక్షన్లో మనం మాట్లాడడం జరుగుతుంది. అలాగే సెక్షన్ 20 గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల యొక్క అనర్హతల గురించి చర్చించడం జరుగుతుంది. ఏ విధంగా వారు వాళ్ళ సభ్యత్వాన్ని కోల్పోతారు, సభ్యత్వాన్ని పునరుద్ధరించడానికి ఉన్న అవకాశాలు ఇవన్నీ కూడా సెక్షన్ 20 మనం మాట్లాడటం జరుగుతుంది. అలాగే సెక్షన్ 45 గ్రామ పంచాయతీ పరిపాలనలో గ్రామ పంచాయతీకి ఎలాంటి విధులు నిర్వహించాలి తప్పనిసరిగా నిర్వహించాల్సిన విధుల గురించి సెక్షన్ 45 చర్చిస్తుంది. గ్రామ పంచాయతీలో మీరు అందరికీ తెలిసిన విషయమే కోర్ ఫంక్షన్స్ అంటారు, మౌలిక వసతుల కల్పన, సాగునీటి సరఫరా అలాగే పారిశుద్ధ్యం ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీ తప్పనిసరిగా నిర్వహించాల్సిన విధులు. ఈ విధులతో పాటు గ్రామ పంచాయతీలో జనన మరణ రిజిస్ట్రేషన్స్ కూడా జరుగుతాయి. ఇలాంటి విధులన్నింటినీ అభివృద్ధి కార్యక్రమాలకు
సంబంధించిన అన్ని సంక్షేమ కార్యక్రమాలను గ్రామ పంచాయతీ స్థాయిలో అమలు చేయాలంటే 45వ సెక్షన్లో విస్తృతంగా చర్చించడం జరిగింది. అలాగే సెక్షన్ 46 గ్రామ పంచాయతీ నిర్వహించిన ఐచ్ఛిక విధులు అవకాశాలు ఉన్నంత వరకు గ్రామ పంచాయతీలో వనరులు అనుమతించిన వరకు కొన్ని పనులను గ్రామ పంచాయతీ ఐచ్ఛికంగా చేపట్టవచ్చు. అలాగే ధర్మశాలలు కానీ సత్రాలు కానీ నిర్మించటం, అలాగే వేసవి కాలంలో తాగునీటి మంచినీటిని చలివేంద్రాలు అలా ఏర్పాటు చేయటం, అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కరోనా లాంటి పరిస్థితుల్లో గ్రామ పంచాయతీలో ఎక్కడన్నా అవకాశం ఉన్న చోట ఐసోలేషన్ కోసం అంటే రోగులని లేకపోతే అనుమానితుల్ని కరోనా అనుమానితుల్ని కొన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి వారిని ఐసోలేషన్లో ఉంచే ఏర్పాట్లు కూడా గ్రామ పంచాయతీ చేపట్టవచ్చు. అది ఐచ్ఛిక విధుల్లో భాగం. ఈ విధులు నిర్వర్తించలేదని ఎవరు గ్రామ పంచాయతీని మీద సూట్ వేయడానికి వీల్లేదు, కానీ గ్రామ పంచాయతీ తన వనరులకు అనుగుణంగా ఉన్న అవకాశాల మేరకు ఇవన్నీ చేపట్టవచ్చు. అలాగే 47 సెక్షన్లో గ్రామ పంచాయతీలో డిస్పెన్సరీలు అలాగే శిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేస్తోంది. గ్రామ పంచాయతీ నిధుల నుంచి కొంత అవసరమైన మేర ఈ వైద్యశాలలు అలాగే అంగన్వాడీ కేంద్రాలకు మౌలిక వసతులు కల్పించడం కానీ ఇలాంటి విషయాల్లో ఈ సెక్షన్లో కూడా ఇంతకుముందే వాటిని చర్చించటం జరిగింది. గ్రామ పంచాయతీలో సెక్షన్ 58 ప్రభుత్వ పౌరంబోకులన్నీ గ్రామ పంచాయతీలకి దఖలు పరచడం జరిగింది. గ్రామ పంచాయతీ ఆస్తుల రిజిస్టర్ మెయింటైన్ చేయటం గ్రామ పంచాయతీ యొక్క విధి. 188 జీవో ప్రకారం గ్రామ పంచాయతీ ఆస్తుల పరిరక్షణ అనేది కార్యనిర్వహణాధికారి గారికి ఉన్న ముఖ్యమైన కర్తవ్యం. కాబట్టి ఈ సెక్షన్లన్నీ తెలిసి ఉండటం మనకి అవసరం. అలాగే 3వ సెక్షన్లో ఉన్న సెక్షన్ 60 గ్రామ పంచాయతీ విధించదగిన పన్నుల గురించి మాట్లాడడం జరిగింది. గ్రామ పంచాయతీ స్థాయిలో రకరకాల పన్నులు విధించడం జరుగుతుంది. అలాగే సెక్షన్ 61 గ్రామ పంచాయతీ ఇంటి పన్ను గురించి చర్చించాం. గ్రామ పంచాయతీలో ఉన్న ఇంటి పన్నులు అలాగే పొరంబోకులు ఖాళీ స్థలాలపై పన్నులు కానివ్వండి, ఇతర ఎలాంటి పన్నులు విధించవచ్చు, పన్నులు విధించి వసూలు చేసే అధికారం గ్రామ పంచాయతీకి కలదని చెప్పే సెక్షను 60 ఈ సెక్షన్ల ప్రకారం మనం గ్రామ పంచాయతీలో వనరులను పెంపొందించుకోవటానికి కృషి చేయాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీ పరిపాలనలో అవసరమైన ఓన్ సోర్సెస్ అంటే సొంత వనరులను పెంపొందించుకోవాలి కాబట్టి పన్నులు విధించటం, అన్ని ఇళ్లకు గ్రామ పంచాయతీ పరిధిలో అన్ని ఇళ్లకు పన్నులు విధించటం, అలాగే సక్రమంగా ఆర్థిక సంవత్సరం దాటకుండా వసూలు చేయటం, గ్రామ పంచాయతీ నిధులకు జమ చేయటం, వీటన్నిటి గురించిన విషయాలు ఈ చట్టంలో ఈ సెక్షన్లో చర్చించడం జరిగింది. అలాగే గ్రామ పంచాయతీలో పనులు మనం ఎన్నో కర్తవ్యాలు నిర్వహించాల్సి ఉంటుందని తప్పనిసరిగా నిర్వహించాల్సిన విధుల గురించి మనం మాట్లాడడం జరిగింది. ఈ విధులు నిర్వర్తించాలంటే ఆర్థిక వనరులు కావాలి. గ్రామ పంచాయతీకి ఎలాంటి ఆర్థిక వనరులు ఉన్నాయి, అవి మన స్వంత వనరులు ఇందాక చర్చించుకున్నట్టు ఇంటి పనులు కానివ్వండి, అలాగే నీటి కుళాయి పనులు కానివ్వండి, అలాగే వేరే ఆదాయ వనరులు, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, విరాళాలు, అలాగే ఇతర పార్లమెంట్ సభ్యుల శాసనసభ్యుల నిధుల నుంచి వచ్చే ఏదైనా కూడా అవకాశం, అలాగే ప్రస్తుతం ఉన్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి నిధులతో ఇట్లాంటి ప్రత్యేకమైన నిధులతో మనం ఎలాంటి పనులు చేపట్టాలి, ఈ నిధులు గ్రామ పంచాయతీ నిధులను జమ చేసి ఎలాంటి పనులు చేయాలి, ఈ గ్రామ పంచాయతీకి ఉన్న ఆర్థిక నిధి గురించిన విషయం 74 గ్రామ పంచాయతీ నిధిలో చర్చించడం జరిగింది. అలాగే గ్రామ పంచాయతీకి ఉన్న ప్రత్యేకమైన అధికారం ఏంటంటే స్థానిక సంస్థగా తన యొక్క బడ్జెట్ని తన యొక్క ఆదాయ వ్యయాలకు సంబంధించిన పట్టికను రూపొందించుకొని ఆ పట్టికను జిల్లా డివిజనల్ పంచాయతీ అధికారి చేత ఆమోదించబడి తర్వాతే గ్రామ పంచాయతీలో ఖర్చులు వ్యయాలు అవి చేయడం జరుగుతుంది. ఈ బడ్జెట్ని 9వ ప్రవేశపెట్టాలి, అలాగే డిసెంబర్ 25 లోపల ఆమోదం పొందాలి. గ్రామ పంచాయతీ తన యొక్క బడ్జెట్ నిర్వహించుకోవటానికి ముందు గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అభివృద్ధి ప్రణాళిక కోసం తమకున్న వనరులు ఏంటి, అలాగే ఎలాంటి అవసరాలు ఉన్నాయి, ఆ అవసరాల్లో ఎలాంటి ప్రాధాన్యతలు ఉన్నాయి, ఎంత కేటాయించాలి, అలాగే ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా ఎంత శాతం పనులకు కేటాయించవచ్చు, ఎంత శాతం మౌలిక వసతుల కోసం, ఎంత శాతం ఆరోగ్యం కోసం, అలాగే ఎంత శాతం పరిసరాల పరిశుభ్రత కోసం, ఎంత శాతం జీతం గ్రామ పంచాయతీ సిబ్బంది జీత భత్యాలకు,
ఈ నియమాలకు అనుగుణంగా తన బడ్జెట్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే నాలుగవ భాగం ఉంది, సెక్షన్ 80, నీటి సరఫరా నిర్మాణము గ్రామ పంచాయతీకి దఖలు పడుట అన్న. గ్రామ పంచాయతీలో ఉన్న నీటి త్రాగునీటి వనరులన్నీ గ్రామ పంచాయతీకి దఖలు పరచడం జరిగింది. అంటే గ్రామ పంచాయతీలో ఉన్న మంచినీటి చెరువులు కానివ్వండి, లేకపోతే భూగర్భ జల వనరులు కానివ్వండి, ఇలాంటి వాటిని గ్రామ పంచాయతీ నిర్వహణలోకి రావడం జరిగింది. ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారి సాంకేతిక సహాయంతో మనం ఈ విషయ పనులన్నీ చేపట్టడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ నీటి వనరుల పరిరక్షణ గ్రామ పంచాయతీ బాధ్యత. అలాగే ప్రస్తుతం సచివాలయ వ్యవస్థలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారి సహాయంతో ఈ త్రాగునీటి సరఫరా వ్యవహారాలన్నింటినీ గ్రామ పంచాయతీ నిర్వహించాల్సి ఉంటుంది. కొత్తగా ఓహెచ్ఎస్ఆర్ నిర్మాణం కానివ్వండి, నిధులు అందుబాటులో ఉన్నప్పుడు దానికి సంబంధించిన ప్రణాళికలు రూపొందించడం, అలాగే నా అన్ని వైపుల అన్ని ప్రాంతాల్లో నివసించే ప్రజలకు త్రాగునీరు సక్రమంగా ప్రభుత్వం నిర్దేశించిన నియమాల ప్రకారం అందేటట్లు చూడడం, ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీ విధి కాబట్టి ఈ సెక్షన్ 80లో నీటి సరఫరా గురించి చర్చించడం జరిగింది. సెక్షన్ 81 పబ్లిక్ చెరువులను కొన్ని ప్రయోజనాల కోసం, గ్రామ పంచాయతీలో ఒకటి కన్నా అదనపు చెరువులు ఉన్నప్పుడు కొన్ని ప్రయోజనాల కోసం అంటే రజకులకు కొంత చెరువులు కానీ మత్స్యకార సొసైటీలకు కానీ ఇలాంటి చెరువులను కేటాయించడం, ఇవి కూడా సెక్షన్ 81లో చర్చించడం జరిగినది. అలాగే సహజంగా మనం గ్రామ పంచాయతీలో చూసే సమస్య ఏంటంటే వీధి కుక్కలు జంతువులు, అంటే మామూలుగా ఎవరు తమకు కాదు అనకుండా పెంపుడు జంతువులు కాని జంతువులు మనకి రోడ్ల మీద కొన్ని సమస్యలు తెస్తూ ఉంటాయి, వాటిని గురించిన ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయం సెక్షన్ 92లో చర్చించడం జరిగింది. అలాగే సెక్షన్ 93, ఏదైనా గ్రామ పంచాయతీలో ఒక రోడ్డు ఉండడం వేరు, రోడ్డు మీద కూడా మనం వెళుతున్నప్పుడు వీధిలోకి మురికి నీరు ప్రవహించినట్లు, అలా వేరే వాళ్ళకి అసౌకర్యం కలగటం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం జనరల్గా మనం గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు. వీటిని నిరోధించే అధికారం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, ఇవన్నీ కూడా సెక్షన్ 93లో చర్చించడం జరిగింది. అలాగే గ్రామ పంచాయతీ మౌలిక విధుల్లో మనం పారిశుద్ధ్యం గురించి మాట్లాడుకున్నాం, పారిశుద్ధ్యం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి నిర్మాణం మామూలుగా డ్రైనేజీ కాలువలు నిర్మించటం, వాటిని క్లీన్ చేయటం, వాటిని మెయింటైన్ చేయటం, అలాగే కంపోస్ట్ పిట్లు తయారు చేయటం, ఇవన్నీ కూడా పారిశుద్ధ్యం కింద మనం చేయడం జరుగుతుంది. ఇది 94 ప్రకారం చర్చించడం జరిగింది. అలాగే గ్రామ పంచాయతీల్లో బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ లేకుండానే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇల్లు కట్టుకోవడం అలాంటివి మనం ఇంతకుముందు గమనించేవారు. అలా కాకుండా వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి, రోడ్డు మీదకి తలుపులు ఓపెన్ అవ్వడము, అలాగే కిటికీలు ఇవన్నీ రోడ్డు మీదకి ఓపెన్ కాకుండా ఉంటాం, ఇవన్నీ నిరోధించే విషయానికి కూడా పంచాయతీరాజ్ చట్టం 97లో చర్చించడం జరిగింది. అలాగే గ్రామ పంచాయతీలో సొంత వనరులు పెంచుకోవాలని మాట్లాడుకున్నాం మనం, అందుట్లో లైసెన్స్ ఫీజులు వసూలు చేయడం కూడా ఒక భాగం. ఈ లైసెన్స్ ఫీజులు ఇంటి పన్నులు ఇంట్లోకి, అలాగే లైసెన్స్ ఫీజులు వ్యాపారాలకు విధించడం జరుగుతుంది. ఈ లైసెన్స్ ఫీజులను ప్రతి సంవత్సరం ఆర్థిక ఫిబ్రవరిలో వసూలు చేయాలి. లైసెన్స్ ఫీజులకు కూడా మనకి అన్ని వ్యాపారాలకి, అంటే అక్కడ జరుగుతున్న అన్ని గ్రామ పంచాయతీ పరిధిలో జరిగే వ్యాపారాలన్నింటికి లైసెన్సులు ఇవ్వడం, లైసెన్స్ ఉంటేనే వ్యాపారం చేస్తుంది చూడటం, అలాగే వారి దగ్గర ఫీజు వసూలు చేసి గ్రామ పంచాయతీ నిధికి జమ చేయటం అనేది చూడాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీల్లో ఈ లైసెన్స్ ఫీజుల గురించి అంటే ఇంటి పన్నేమో ఆర్థిక సంవత్సరం ప్రస్తుతం జరుగుతున్న వాటిలో వసూలు చేస్తాం, లైసెన్స్ ఫీజు రాబోయే సంవత్సరానికి కాబట్టి ముందే, అంటే ఏప్రిల్ నుంచి వాళ్ళు వ్యాపారం చేయాలంటే ముందే వాళ్ళు ఫిబ్రవరిలోనే గ్రామ పంచాయతీకి లైసెన్స్ ఫీజు చెల్లించాలి. గ్రామ పంచాయతీ లైసెన్స్ ఫీజు నియమాలు, అలాగే చిన్న చిన్న వ్యాపారాలు, కాకుండా పెద్ద పెద్ద ఆవిరి యంత్రాలు ఇలాంటి విషయంలో నెలకొల్పాలన్నా, అంటే ఫ్యాక్టరీల ఇన్స్పెక్టర్ గారు, అలా వైద్య ఆరోగ్య శాఖ వారి దగ్గర నుంచి అనుమతి తీసుకొచ్చినాక గ్రామ పంచాయతీ కూడా లైసెన్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు ఆవిరి శక్తి యంత్రాలని వీటిని గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న నెలకొల్పి వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సెక్షన్ 127 లైసెన్సులు అనుమతులు ఇవ్వడానికి సాధారణ నియమాలు ఏంటి వాటి గురించి కూడా చర్చించడం జరిగింది. అలాగే సెక్షన్ 134 అభివృద్ధి అధికారుల నుంచి అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామ పంచాయతీ సమాచారం తెప్పించుకోవచ్చు. అలాగే సెక్షన్ 141 గ్రామ పంచాయతీని ఆటంకపరిచినందుకు శిక్ష. గ్రామ పంచాయతీ తమ యొక్క మామూలు విధులు నిర్వర్తించినప్పుడు, గ్రామ పంచాయతీ తరఫున వ్యక్తి కానీ విధులు నిర్వర్తించినప్పుడు ఆటంకపరిస్తే వాళ్ళు శిక్షార్హులు అవుతారు.
Alaga section 144. Public roadlu, marketlu, cherulu, madalaina vatini, prajalandaru samananga upayoginchukune adhikaram undi. Avi sarvajanina pradeshallo unna anni kuda andariki andubatulo undali. Alaga section 147. Gram panchayati krutyamulu ఇతర స్థానిక ప్రాధికార సంస్థలకు బదిలీ చేయట. గ్రామ పంచాయతీల్లో ఉన్న అధికారాలను కొన్ని సందర్భాల్లో మిగతా స్థానిక సంస్థలైన మండల పరిషత్, జిల్లా పరిషత్ వాటికి బదిలీ చేయడం జరుగుతుంది. స్థూలంగా మాట్లాడుకోవాలంటే గ్రామ పంచాయతీలో మనం దినవారి పరిపాలనలో, దినవారి చర్యల్లో, సమస్యల పరిష్కారంలో ఈ సెక్షన్లు మనకి చాలా కరతలామలకంగా ఉండాలి. వీటిని సంప్రదించి ఈ సెక్షన్లకు అనుగుణంగానే మనం రోజువారీ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అలానే గ్రామ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం గ్రామ పంచాయతీకే పరిమితం కాలేదు. ముందే పేర్కొన్నట్లు పంచాయతీరాజ్ వ్యవస్థల్లోని మూడు అంచెలకి సంబంధించిన అన్ని విషయాలు గ్రామ పంచాయతీరాజ్ చట్టం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లో పేర్కొనడం జరిగింది. మండల పరిషత్తులు వాటి యొక్క ఏర్పాటు, వాటిలో ఉన్న అధికారాలు, అలాగే జిల్లా పరిషత్ మండల రెండు గ్రామాలకు సంబంధించిన సమస్యలు ఏదన్నా ఉన్నాయి, అభివృద్ధి పనులు ఏమన్నా ఉంటే మండల పరిషత్తులు చేపడుతూ ఉంటాయి. అలాగే రెండు మండలాలు, ఒకటి కన్నా ఎక్కువ మండలాలు పనులు ఉంటే జిల్లా పరిషత్ చేపడుతూ ఉంటుంది. మనం మండలాల మధ్య రహదారులు కానివ్వండి, రెండు గ్రామాల మధ్య రహదారులు ఇలాంటి ఇలాగా మనం అనుకోవచ్చు. కాబట్టి స్థానిక సంస్థల్లో ఏ సంస్థక సంస్థ తన యొక్క పరిధిలో మొత్తం బ్రాహ్మణ ప్రజల యొక్క అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతుంది. దీనికోసం స్థానిక సంస్థలు తమ యొక్క సొంత వనరుల్ని కూర్చుకొని అభివృద్ధి ప్రణాళికల్ని సక్రమంగా తయారు చేసుకొని అభివృద్ధి ప్రణాళికలు సమన్వయం చేసుకోవడం కూడా జరుగుతుంది. గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు కలిపి మండల పరిషత్ అభివృద్ధి ప్రణాళిక, అలాగే మండల పరిషత్ అభివృద్ధి ప్రణాళిక జిల్లా పరిషత్ అభివృద్ధి ప్రణాళికగా రూపొందడం జరుగుతుంది. ఏదైనా స్థానిక సంస్థల మరలా స్థానిక సంస్థలు అనుకున్న స్థానిక ప్రభుత్వాలుగా రూపొందించిన ఈ వ్యవస్థలు ప్రజల యొక్క విద్య, వైద్యం, ఆరోగ్యం, అలాగే పరిసరాల పరిశుభ్రత, అలాగే వారికి సంబంధించిన రక్షణ కార్యక్రమాలు ఇవన్నిటినీ నిర్వర్తించడానికి ఏర్పడినాయి. వాటి యొక్క కార్యక్రమాలు సక్రమంగా అమలు కావడానికి మూలమైన అంటే బేస్ లెవెల్లో ఉండే గ్రామ పంచాయతీ పరిపాలనలో ఉన్నదాన్ని బట్టి మన మధ్యస్థాయి అలాగే జిల్లా స్థాయిలో పరిపాలనలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుంది. సో ఈ అభివృద్ధి కార్యక్రమాల అమలులో చట్టపరంగా మనం ఉండాల్సిన నియమాల గురించి ఈ పంచాయతీరాజ్ చట్టం తెలియజేస్తుంది. కాబట్టి దయచేసి మీరందరూ మీ యొక్క ఉద్యోగ జీవితంలో పంచాయతీరాజ్ చట్టాన్ని చదవడం, అలాగే అవకాశం ఉన్నప్పుడు ఈ సెక్షన్ను రిఫర్ చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క ఉద్యోగ జీవితంలో సక్సెస్ పొందగలుగుతారు. అందరికీ నా అభినందనలు, ధన్యవాదాలు.